ఇంకా ఉన్నారట, మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా చచ్చిపోతారు. ఎవరు చచ్చిపోతారండి? మూర్ఖులు. జ్ఞానులు మూర్ఖులు అడుగుతున్నాను. మూర్ఖులంటే ఎవరు? మూర్ఖులంటే, మూర్ఖులంటే ప్రతి ఊర్లో ఈ బ్యాచ్ ఉంటారు చూసారా, మూర్ఖులు బ్యాచ్ ఉంటారు తెలుసా. మూర్ఖులు అంటే వీడికి ఏం సంబంధం ఉండదండి, ప్రతి దాంట్లోకి దూరేస్తుంటాడు వీడు. మూర్ఖులు ఉంటారు చూసారు, అంటే ఆడిని హీరో అనుకోవాలి. ఆడిని హీరో అనుకోవాలని ఏం చేస్తాడంటే, వీడి పైబట్ని ఇప్పేసి గోన్లా పొట్ట వేసుకొని, ఎంత పొట్ట ఎందుకంటే ఆ తాగేసి ఎన్ని తాగేసి ఇలా ఇలా రోడ్లను తిరిగి ఏడ్రా అంటాడు ప్రతి ఒక్కడిని. ఏదైనా గొడవ ఏడ్రా అంటాడు, ఏ ఓటు పళ్ళు ఉడిపోదు అంటుంటాడు. ఇవన్నీ చూస్తుంటే అందరికీ భయమే, ఆడితో గొడవెట్టుకో, నోట్లో నోరెట్టం అదో రకమైన కంపు, ఆడు ఆడు మాటలు ఆ దరిద్రం అందరికీ బరువు ఊరుకు. ఆడిని ఏమన్నా అన్నామంటే మళ్ళీ ఆడు వెనకలో పెద్ద మంద ఉంటారు, మంద ఆ మంద అందరూ చేతుంటారు. ఎందుకంటే ఈడే మూర్ఖుడు, ఇంక వెనకాల వాళ్ళు మూర్ఖులు. ఆయన ఏం అనలేవు, ఆ తిరుగుతుండడు ప్రతి ఒక్కడికి తలాతో గొడవ ఉండదు. దారిలో అమాయకుని కొట్టేస్తుంటాడు, ఆ గొడవలో గిడు ఈ గొడవ వీడికి గొడవ సంబంధం మధ్యలోకి వెళ్ళి ఆయన కూడా దీన్ని కొట్టేస్తుంటాడు. మూర్ఖుడు. బాగున్నవారంటే గొడవ ఆడుతో, బాగాలేదంటే గొడవ ఆడుతో, భోజనం తిన్నట్టు గొడవ ఆడుతో, భోజనంలోకి వస్తే గొడవ, పెళ్ళో గొడవ, అన్ని గొడవే. ఇలాంటి మూర్ఖుడికి తమ్ముళ్ళు ఉంటారు, అన్నదమ్ములు బేసలు బామ్మర్దులు ఉంటారు కానీ ఆడిని ఏమని అంటాడు సేవలు ఊతుంటారు, రే ఆడు ఎలాగన్నాడు రా, వీడు ఎలాగా ఎవడ్రా అన్నది అంటే చర్రని ఏదో పెద్ద హీరోల్లాగా స్పైడర్ మ్యాన్లాగా సూపర్ మ్యాన్లాగా వచ్చేసి అమాయకుడి ఇంటి మీద పడిపోయిన కొడేసి వెళ్ళిపోతుంటారు. మా సైడ్ ఒకడు ఉండేవాళ్ళండి, కార్లు తీసుకుని చితగొడేసి వరండి అందాన్ని, అప్పుడు నేను చిన్నోండి. ఆ తర్వాత ఆడు కూడేస్తున్నప్పుడు వయసు పెరుగుతున్నప్పుడు ఆడికి వయసు తగ్గింది. ఒకరోజు ఏమైంది చెప్పినా ఆడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసాక ఎందుకు జాయిన్ చేశారంటే ఎంక్వైరీలో తేలింది ఆడి కిడ్నీ ఎక్స్పైర్ అయిపోయింది. అంటే వయసు అయిపోతే మరి కిడ్నీలు బతకేయండి, ఈ కిడ్నీలు పోయి జాయిన్ చేస్తారు. ఈ జాయిన్ చేసేసినప్పుడు తమ్ముడు వచ్చారు, అనయ్య త్వరగా బయటికి రాడా, ఆడు చాలా ఎగస్ట్రల్ చేస్తున్నాడు రా, ఆడిని ఏదో చేయాలంటే అప్పుడు ఇలా అన్నయ్య అంటున్నాడు ఈ మూర్ఖుడు అంటే అన్నీలేరా అన్నాడు. ఏ బండి అయిపోయింది రా అయ్యా, బండి బోర్కి వచ్చేసింది. ఒకప్పుడు ఎవడం మీద కన్నా తిరగబడే ఈ మూర్ఖుడు ఏదో రోజు కాలు ఉంగుద్ది, కిడ్నీలు పోతాయి, లివర్లు కొడతాయి, ఏదో ఒక రోజు మంచం పడతాడు. ఒక రోజు వచ్చిన పొగరు ఎండ్ ఆఫ్ లైఫ్లో ఆ పొగరుని కనబడదుకుంటాడు, అయిపోతావు. మూర్ఖులు రౌడీ సీటర్లు దుర్మార్గులు కూడా ఒకరోజు చచ్చిపోతారు. జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారు. నేను అడుగుతున్నాను ఇందాక నేను చనిపోతారు 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 చెప్తున్నారు. నేను ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, చనిపోయిన తర్వాత ఏమవుతారు? అది మనకు కావాలి. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, వారు తమ ఆస్తి ఇతరులకు విడిచిపెడుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచినని, తమ నివాస స్థలములు తరతరములు ఉండునని వారు అనుకుందరు, తమ భూములకు తమ పేర్లు పెడతారట, తమ ఆస్తులు ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోతారట. చూసారా, దాస్తారు 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 దాస్తారు, ఆడిని మోసం చేసి ఈయన మోసం చేసి ఆడిని మోసం చేసి ఈయన మొత్తం మీద 10, 30, 40 అలా ఇలా మొత్తం మీద ఆ కబ్జా చేసి ఇక మొత్తం దాస్తారు, దాసి వెనకాల వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు.